వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. గంభీరావుపేట ఎగువ మానేరు ద్వారా చెరువులో నీరు చేరటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు. రుద్రవరం గౌడ సంఘం రేణుకెళ్ళమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఘన నివాళులర్పించిన బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి. తెలంగాణ దేవాలయాలు, ఆర్జేసీ, డీసీ ఉద్యోగులకు పీఆర్సీ కోసం కార్యదర్శి ప్రతాప్ కు వినతి పత్రం అందజేసిన టీఎన్జీఓ మామిళ్ళ రాజేందర్. మద్దికుంట, మోహినికుంట, ముస్తాబాద్ కి కలిపి ఉన్న శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లక్ష్యం ప్రకారం రహదారి ఉందని, ఆ రహదారి వర్షానికి మట్టి కొట్టుకుని పోయి పంట పొలాలకు వెళ్లటం వలన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక తహసీల్దార్కి రైతులు వినతి పత్రం అందజేశారు. రైతులకు మద్దతుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో బాలకిషన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ 150 మంది రైతులు రహదారి గుండా నిత్యం ప్రయాణిస్తున్నారని, పంట పొలాలు దున్నటానికి ట్రాక్టర్లు, మెషినరీలు రాక పంట పొలాలు బీడుగా ఉన్నాయని, వెంటనే రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నరేందర్ రెడ్డి, రాజలింగం, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, భాను తదితరులు పాల్గొన్నారు. దారి నక్షలా ఉంది. వర్షాలకు కయ్యలై, రాళ్ళై, రప్పలై వీళ్ళు బల్ల మీద నుంచి పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారి ద్వారా కానీ అటు సర్పంచ్ గారి ద్వారా కానీ వీరికి వినవించుకోవడం ఏంటంటే, ఆ దారిని కొంచెం వెడల్పుగా చేసి ట్రాక్టర్లు, మిషనరీ, హార్వెస్టర్లు పోయే విధంగా, వ్యవసాయం సక్రమంగా నిర్మించుకునే విధంగా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వానికి వినవిస్తున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో గల భోజార్ల తొవ్వ, మరి ఇక్కడ నుంచి దాదాపు 150 మంది నుంచి వెళ్ళి 200 మంది రైతు కుటుంబాలు ఆ తొవ్వకు పోవడానికి ఆధారపడి ఉన్నారు. మరి వర్షం బాగా పడ్డప్పుడల్లా వీళ్ళు సొంత ఖర్చులతోటి దాదాపు ఒక 5-6 సార్ల సొంత ఖర్చులు, సొంత పెట్టుబడి పెట్టి వాళ్ళే రోడ్డు పోసుకున్నారు. అయినా మట్టి ఎంత పోసినా కానీ ఈ వర్షాల ద్వారా మొత్తం ఉండాక కయ్యలు పడి మొత్తం రాళ్ళు తేలి, రాళ్ళు తీపిచ్చి ఆ తువ్వను బాగు చేపించాలి. ఎందుకంటే ఇప్పుడు రైతులు నిజంగా ఇప్పుడు నాగళ్ళు కట్టి వ్యవసాయం చేసేటోళ్ళు ఇవ్వలేరు. దాదాపు ట్రాక్టర్లు, మిషన్లే వస్తున్నాయి. కాబట్టి కొంతమంది రైతులు బీడు కూడా అటు ట్రాక్టర్ పోక బీడు కూడా ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వెను వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ఆ దారిని బాగు చేసి రైతులను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణ దేవాలయాలు, ఆర్జేసీ, డీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఇప్పించుటకు రాష్ట్ర దేవాలయ జేఏసీ చైర్మన్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, జె కృష్ణ నటరాజు, ఆంజనేయులు, టీఎన్జీఓ మామిళ్ళ రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ కు వినతి పత్రం అందజేశారు. ఆర్జేసీ క్యాడర్ గల యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, డీసీ క్యాడర్ గల బాసర, కొండగట్టు, కొమురవెల్లి, హైదరాబాద్ గణేష్ దేవాలయం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన దేవాలయాల్లో పనిచేయుచున్న మతపరమైన 4వ తరగతి సిబ్బంది అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో జీతభత్యాలు పొందుతున్నామని, ప్రధాన దేవాలయ సిబ్బంది అందరం టీఎన్జీఓ సంఘంలో సభ్యునిగా ఉన్నామని, 10వ పీఆర్సీ టీఎన్జీఓ సంఘం ద్వారానే అన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నామని తెలిపారు. అలాగే ప్రధాన ఆలయ సిబ్బందికి పీఆర్సీ ప్రభుత్వం ద్వారా అనుమతులు ఇప్పించాలని యూనియన్ తరపున తెలియజేశారు. అంటే ఫాస్ట్ ఉందా? మళ్ళా డివైడర్ లేదన్నా, నార్మల్ ఉంది, స్పీడ్ ఎక్కువ ఉంది బండి, మళ్ళీ అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ పోతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అతిపెద్ద దేవస్థానమైన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఎగువ మానేరు కాలువ ద్వారా చెరువు నింపటానికి చెరువుల్లో నీరు చేరటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జెడ్పీటీసీ ఏఎంసీ తేరాస మండల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎగువ మానేరు ప్రాజెక్టుకు కాళేశ్వరము జలాల ద్వారా మండుటెండల్లో మానేరు నింపి వానాకాలం పంటకు మానేరు కాలువ ద్వారా చెరువులు నిండటంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ సుతారి పాలవ్వ, ఎంపీటీసీ బిందె రేణుక, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామిగౌడ్, తెరాస సీనియర్ నాయకులు దయాకర్రావు, ఉప సర్పంచులు నాగరాజు, దుబాసి రాజు, తెరాస కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రివర్యులు కేటీఆర్ రామారావు గారికి మరియు పాలాభిషేకము పాలాభిషేకానికి విచ్చేసినటువంటి వారికి మండల ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు మిత్రులకు రైతులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాళేశ్వరం నుండి మనకు మానేరు వరకు జలాలు కేసీఆర్ గారు మనకు వాటరు పంపించారు. వీరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు కూడా ముఖ్యంగా రైతులే కాబట్టి దీనికి రైతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి అంటే మేము దగ్గర 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఎత్తిపోతల పథకం అప్పర్ మనకు రావాలన్న సందర్భంలో గౌపయోగించుకొని మన బతుకులు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో వారు నిత్యం ఏదో రకంగా మనకు ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ల మీదనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మా తరఫున లింగనపేట గ్రామంతో మండల తరఫున ముఖ్యమంత్రి గారికి మన పెద్దలు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై. రాజన్న సిరిసిల్ల కోన్రావుపేట మండల కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ బండ నర్సయ్య ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సమావేశం నిర్వహించారు. కోన్రావుపేట సింగిల్ విండో పరిధిలో వరి ధాన్యము 8 సెంటర్ల ద్వారా 1,20,000 క్వింటాళ్లు సేకరించడం జరిగిందని, కరోనా కష్టకాలంలో సింగిల్ విండో సొసైటీ సిబ్బందితో పెద్ద ఎత్తున వరి ధాన్యం సేకరణలో కృషి చేశామని, ఇందుకో సహకరించిన సొసైటీ సిబ్బందికి డైరెక్టర్లకు పిఎస్సిఎస్ చైర్మన్ బండ నర్సయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటి వరకు 22,45,00,000 రైతు సోదరులకు బ్యాంకు ద్వారా ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అనుపాటి భూమిరెడ్డి, డైరెక్టర్లు ట్రెడ్మిల్ రమేష్ రెడ్డి, గొట్టె మహేశ్వరి, మామిడి రమ, పల్లం సత్తయ్య, బాణాపురం రంగారెడ్డి, ఉప్పుల బాలరెడ్డి, పార్సెల్ రాజు, బానుతు అనిల్ కుమార్, గజ్జల ఆనందం సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. మా సిబ్బంది కానీ, మా డైరెక్టర్లు కానీ, మా వైస్ చైర్మన్తో పాటు మేమంతా కష్టపడి ఇలా రైతులకు పెద్ద ఎత్తున వరి ధాన్య సేకరణలో మేము కృషి చేసినాం. ఇబ్బంది జరిగినా సహనంతో మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. రాబోయే కాలంలో మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మేము మా తోటి డైరెక్టర్లు సిబ్బంది అంతా కలిసి మరి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా మంత్రివారులకు, మా శాసనసభ్యులకు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండల కేంద్రంలోని 10వ వార్డులో 2,00,000 రూపాయల మండల పరిషత్ సాధారణ నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ భూమి పూజ చేశారు. అలాగే గ్రామాల అభివృద్ధి కోసం అనేక నిధులు వెచ్చిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, వార్డు సభ్యులు బొడ్డు లహరి, వాసాల శ్రీనివాసు, నల్లా మోహన్, నాయకులు సంబ లక్ష్మీరాజ్యము, గుంటి శంకరు, ఎడపల్లి బాబు, బొడ్డు నరేషు, బొజ్జ ప్రభాకర్, దూస ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇట్టి మండల పరిస్థితి సాధారణ నిధులతోటి
మన సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఎలాంటి నిధులైనా మన బోయినపల్లి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తామని తెలియజేస్తూ మరి ఉపసర్పంచ్ మోహన్ గారు, మరియు ఎంపీటీసీ సభ్యులు సభ్యురాలు అమ్మ పుచ్చమ్మ లక్ష్మీనారాయణ గారు, మరియు వార్డు సభ్యులు, మరియు టీఆర్ఎస్ నాయకులు, మరియు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పల్లెలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఏదైతే మన తెలంగాణను బంగారు తెలంగాణ సాధించే దిశగా తీసుకెళ్తున్నారో వారి ఆశయాల మేరకు మరి మన మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తుకు ఇటీవలనే వారు భారీ నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్య గారికి, అందరికీ బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఘన నివాళులర్పించారు. బోయినపల్లితో పాటు విలాసాగర్, మానువాడ, వరదవెల్లి పలు గ్రామాల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి, ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యం దినోత్సవం సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బుదారి నరసింహాచారి, పట్నా అధ్యక్షుడు బోగోజు గంగాధర్, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, మోహన్ బాబు, కందారపు వెంకటేష్, కొండం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు సారంపల్లి రాజు, మాణిచెట్టి విజయ్, బీజేవయ్యం మండల అధ్యక్షులు చెన్నాళి రాజిరెడ్డి, బీజేవయ్యం మండల ఉపాధ్యక్షులు కొనుకటి హరీష్, బీజేవయ్యం మండల కార్యదర్శి లింగంపల్లి అనిల్, బీజేవయ్యం నాయకులు ఎలగందుల నాగరాజు, సావనపల్లి అనిల్ కుమారు, రాజూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హిందువుల కోసం, హిందూ సాంప్రదాయం కోసం అనేక విధాలుగా కష్టపడిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వారికి పూలు వేసి అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ హిందువుల కోసం అనేక విధాలుగా కష్టపడేటువంటి వ్యక్తి ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈరోజు హిందూ సామ్రాజ్య స్థాపన సందర్భంగా నివాళులర్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బోయినపల్లి మండల నాయకులకు, ప్రతి ఒక్కరికి, హిందూ బాంధవులందరికీ పేరు పేరున హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఈరోజు బోయినపల్లి మండల్ విలాసార్ గ్రామంలో ఛత్రపతి శివాజీకి పూలమాల వేసి మరి గ్రామస్తులందరూ ముందుకు రావాలి. గతంలో ఎందరో మానవులు చేసినటువంటి, మన దేశం కొరకు కొట్లాడినటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలి. ఆదర్శంగా మనం కూడా, కుటుంబంలో కూడా ఆదర్శంగా ఎదగాలి, పల్లెలలో కూడా ఆదర్శంగా ఎదగాలని, మరి ఛత్రపతి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా పన ముఖర్జీ గారు, ఉపాధ్యాయు ముఖర్జీ గారు, అదేవిధంగా వ్యవస్థాపకులు పార్టీకి ఎన్నంటుండి మరి ఎందరో అనగదొక్కిన వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి, మరి ఆయన కూడా మన దేశానికి చాలా ఎంతో ముఖ్యమైన కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, అలా కార్యక్రమం చేసుకోవడం విలాసార గ్రామంలో ఎంతో. రుద్రవరం గౌడ సంఘం రేణుకెళ్ళమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి, వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవునైతే
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.